recuerde, sí, en otro momento José Juan, en que están de otro lugar, dice usted, en eso, hay un perfecto de él, yo que será de tal de título, un perfecto. మండపేట పద్మాన సంఘంలో పద్మాను 11 నాటికి సర్దార్ వేగిల వీరరాజు గారికి మేము ఆయన ఇచ్చిపంచారు వేగిల వీరరాజు గారికి వేగిల వీరరాజు గారితో పాటుగా ఇంకా ఇక్కడ పురపాల సంఘ అధ్యక్షులు చేసిన అందరికీ తల పేరు పెట్టుంటే ఆయన స్థాయి పేరు అది ఇక్కడ మేము చిందించి వేసినట్లయితే ఎవరినైనా జాతీయ స్థాయి నాయకులు అయితే లేదా మాజీ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టుకున్నా భూమి విలువ కాకుండా 25% వాళ్ళు అక్కడున్న బిల్డింగ్ కాస్ట్ 25% వాళ్ళు కట్టారు అప్పుడు ప్రైవేట్ ఇంటికి పేర్లు పెడతారు అది నిబంధన నిబంధనలన్నీ అతిక్రమిస్తూ నేను చాలా సుదీర్ఘమైన రాజకీయంలో చెప్తున్నాను మరి ఏం ఏమర్థం ఉంటాను చైర్మన్గా చేసిన నిబంధనలు వర్తించడం వారికి కొంచెం ఆలోచన చేయాలి ఒకసారి మీరు పట్టణ ప్రజలు నేను కోరేది ఏంటంటే పరిపాలన మార్చండి ఒకసారి పరిపాలన మార్చకపోతే మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగుతుంది దయచేసి ఇక్కడ పరిపాలన మార్చినట్లయితే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలించినప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసు మరి వేళ ఇంకా అక్కడక్కడ మాకు వార్తలు వినబడుతూ ఉన్నాయి ఏదో ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాం మరి ఇష్టం వచ్చినట్టు మేము అప్పులు చేసేసామని అక్రమంలో మాట్లాడే అప్పులు చేసి నోలో పోటీ రూపంగా అప్పులు చేయాలి పేద ప్రజలకు చేయి అందించాలి నిర్భాగ్యులైనటువంటి పేద ప్రజలను ఒకసారి ఆదుకోవాలి వాళ్ళకి మంచి విద్య వైద్యం ఇప్పించాలి వాళ్ళ యొక్క సాంఘిక స్థితిని పెంపొందింపజేయాలి వాళ్ళ ఆర్థిక స్థితిని పెంపొందింపజేయాలని చేసే ప్రయత్నమే మరి వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తాం సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారం మారేటప్పుడు 4000 కోట్లు తప్పితే 5000 కోట్ల వరకు బకాయిలు ఉంటాయి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మన ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 4000 నుంచి 5000 కోట్లు ఉండదు పరిపాలన మారేటప్పుడు అంతకంటే మించి ఇప్పుడు లేదు మరి వారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పుని తెలుసండి 60000 కోట్ల అప్పుతో మరి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 60000 కోట్లు ఏంటండి ఇమ్మీడియట్గా తీర్చొప్పలేదు 60000 కోట్లు ప్రభుత్వం చేసిన మన రాష్ట్ర విభజనలో మన వాట ఎంతంటే 92000 కోట్లు మా రాష్ట్ర విభజనలో మన రాష్ట్రంలో 92000 కోట్లు అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తప్పులేదు దానికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాలా సమయంలో 2,82,000 కోట్లు అదనంగా మంది వచ్చింది తప్పులేదు దానికి దాన్ని నేను తప్పనను 92000 కోట్లు 3 లక్షలు ఉంది అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దానికి మనం పేరు పెట్టడానికి తక్షణం తాత్కాలికంగా తెచ్చుకోవాల్సిన అప్పుడు 5000 కోట్లు మించి ఎప్పుడు కూడా అధికార బద్దలు జరిగినప్పుడు మరి డబ్బులు లేకపోయినా 60000 కోట్లు అప్పులు చేసేసే వేళ ఇష్టం వచ్చినట్టు మరి చేసి ఈవేళ మాట్లాడుతున్నారంటే ఒకసారి తప్పు ఎవరికైనా ఆలోచన చేయాలి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది టిట్ కోసెస్ ఉన్నాయి టిట్ కోసెస్ ఎందుకు జాప్యం జరిగింది టిట్కో హౌసెస్లో రీటెండరింగ్ వెళ్తే దాదాపు 950 కోట్ల రూపాయలు ఎవరైతే దీన్ని టిట్కో హౌసెస్ టెండర్ వేస్తారో వాళ్ళు తగ్గించి చేయడానికి అంగీకరించారు రీటెండరింగ్లో మళ్ళీ వాళ్ళే వేసుకుని మేము తగ్గించి చేస్తాం 950 కోట్లని ముందుకు వచ్చారు అంటే దాని అర్థమేంటి ఎక్కువకి వీడు ఇచ్చినట్టే కదా 950 కోట్లు తగ్గిస్తూ ఉన్నారంటే లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు అది కాక 950 కోట్లు తగ్గిస్తాను ముందుకు వచ్చారంటే మరి ప్రతి నిర్మాణంలో కూడా ఇటువంటి జరిగినాయి కాబట్టి ఇటువంటి మరలా ఈ రాష్ట్రంలో జరగకూడదని టెండరింగ్ సిస్టమ్నే మరి మార్చి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు టెండరింగ్ సిస్టమ్నే మార్చి
మరి ఫ్రీ క్వాలిఫికేషన్స్ ముందుగానే హైకోర్టు సిట్టింగ్ జడ్జికి పంపిస్తున్నారు సెంట్రల్ అన్ని కూడా బహుశా భారతదేశంలో ఎక్కడైనా తప్ప భారతదేశంలో జరగలేదు ఒకసారి ఆలోచించుకో పోతున్నాం మండపేట పుట్టన పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఒకసారి మాత్రమే శాసనసభ్యులుగా అదే పార్టీ ఉన్నారు నుంచి పోలీస్ పురపాలక సంఘంలో ఉన్న అదే పార్టీని అనుకుంటూ ఉన్నారు మరి మీ సమస్యలు చూస్తే ఎక్కడ ఎక్కడ పడితే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి అని మండపేట ప్రముఖులందరికీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి పాలన మార్చండి పాలన మార్చి మారిస్తే వేళ రాష్ట్రంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతున్నాయో మళ్ళీ ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి పెండింగ్ లేకుండా ఏ పనులు వేళ పట్టణంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మంచి గ్రాంట్లు వస్తాయి పెద్దగా మనం డబ్బులు లేదని చెప్పుకోవాల్సిన అవసరం అవసరం చేయాలని తప్పని ఉండాలి కానీ పురపాలక సంఘానికి ఏదో మనం నిన్ను తెచ్చుకోగలం దానికి ఇబ్బంది లేదు అంతేకాదు మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిపూర్ణంగా మాత్రం పూర్తి చేస్తాం దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లేదు మరి పట్టణ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి పరిపాలన మార్చండి అని నేను చెప్పి జరిగిపోతాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।